హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తాను తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఎడింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. చూసారుగా అయితే స్క్రీన్ మీద అయితే ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫొటోస్ అయితే సెట్ చేసుకుని, మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అయితే సెట్ చేసుకుని, ఈ విధంగా స్టేటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆన్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఎలాంటి వీడియోస్ ఏ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను క్రియేట్ చేస్తుండే 5 సెకండ్స్ అయితే చూడండి. చూసారు కదా ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతా ఉండగా మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెట్ చేసుకునే విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను ఇచ్చిన కైన్ మాస్టర్లో మీకు ఎక్కువ ఫీచర్స్ అనేది దొరుకుతాయి కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో మీకు కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేస్తున్నది మీరు ఏం చేస్తారంటే మనకి కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ప్లస్ ఐకాన్ కనబడుతుంది, చూస్తారు దాన్ని క్లిక్ చేయండి. ఒకనా క్లిక్ చేస్తున్నది మనకి ఈ విధంగా అయితే లోడ్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 16:9 అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఒకనా క్లిక్ చేస్తున్నది మనకి ఈ విధంగా అయితే లోడ్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అదే బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసి మీకు వీడియో ఎన్సెప్ కలర్ దాని అన్సెప్ డ్రాగ్ చేసుకోండి. మాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నావు ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ లేయర్స్ మీకు క్లిక్ చేసి మీడియా మీకు క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఫోటో అయితే సెట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఒకవేళ ఇదే ఫోటో కావాలనుకుంటే దీని కింద మీకు దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సింపుల్గా దీన్ని కూడా అయితే డౌన్లోడ్ చేసుకుని దీన్ని వీడియో లాస్ట్ వరకు ఎంతసేపు ఉందో వీడియో ఎంతసేపు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు బాక్స్ ఏకల కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేసి కరెక్ట్గా మనకి ఇమేజ్ అది అడ్జస్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసాడు. ఓకే, ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఈ కలర్ పింక్ అయితే ఇచ్చాను, దీన్ని కూడా డౌన్లోడ్ చేసిన ఓపెన్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంది. దీన్ని మనకు నచ్చిన కలర్ ఎలా సెట్ చేసుకోవాలంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనకి ఇక్కడ పింక్ హైలైట్లో కనబడుతుంది కాబట్టి పింక్ కలర్ అయితే మార్చుకుందాం. ఇలా మార్చుకోవాలంటే మీకు కైన్ మాస్టర్ ప్రో అయితే కావాలి, దాన్ని మీరు సింపుల్గా అయితే నేను ఇచ్చిన దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని అయితే క్లిక్ చేయండి. చూసారుగా మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, నేను వచ్చేసి పింక్ కలర్ సెట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి కింద స్క్రోల్ చేసినట్టు హ్యూజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోండి. నేను వచ్చేసి +19 పెడుతున్నాను. చూసారు కదా నాకు ఈ విధంగా పింక్ కలర్ అయితే వచ్చేసింది. ఒకటి పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకే, విధంగా సెట్ అయిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి విధంగా అయితే లోడైంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బేసిక్ ఎఫర్ట్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. మనకు ఒక బ్లర్ ఎఫర్ట్ అయితే యాడ్ అయింది కదా, దీన్ని విధంగా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసి దీని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. కదా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో సింపుల్గా అయితే ఆ బార్డర్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే మన విధంగా అయితే వచ్చేసింది కదా, దీన్ని కొద్దిగా రొటేట్ చేసుకుని కొద్దిగా సైజ్ అనేది తగ్గించుకుని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, నేను ప్లేస్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకుని మీకు ఏ సైడ్లో కావాలి ఆ సైడ్లో సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియం మీద క్లిక్ చేసి మీరు దాడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఫోటో యాడ్ చేస్తే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని క్రాపింగ్లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్లో మనకు కరెక్ట్గా ఈ విధంగా షేప్లోకి వచ్చేది క్రాప్ చేసుకోండి. మనకు ఒక రెడ్ లైన్ వచ్చింది చూసారా, అంటే మనకు అది కరెక్ట్గా సెట్ అయినట్టు. కొద్దిగా దీన్ని కూడా రొటేట్ చేసుకుని ఇందులో ప్లేస్ చేసుకోండి, మనకు కరెక్ట్గా ఈ విధంగా ఇందులో వచ్చేటట్టు. చూసారు, మనకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా మీరు అయితే క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను కరెక్ట్గా సెట్ అవ్వాలా. దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేస్తే మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి బార్డర్ మీద మీరు కరెక్ట్గా దాని ప్లేస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. మనకి ఇంకా సెట్ అవ్వాలా, మీకు అది కరెక్ట్గా వచ్చేటట్టు క్రాప్ చేసుకోండి. ఓకేనా? కొద్దిగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవటం ఉంది. టైం పట్టిన పర్లో మనం కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా క్రాప్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఈ విధంగా చూసారుగా మన బార్డర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నది ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని అయితే క్లిక్ చేయండి. చూసారుగా మనకి ఈ విధంగా స్క్రీన్ మాత్రంగా వచ్చేసింది. ఈ టెంప్లెట్కి ఆల్రెడీ ఒక సౌండ్ అనేది సెట్ చేసింది, మనం దాన్ని రిమూవ్ చేసేయాలి కాబట్టి ఇక్కడ స్పీకర్ ఐకాన్ మీద క్లిక్ చేసి పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సౌండ్ అయితే తగ్గించేసేయండి. ఈ విధంగా అయితే మనకి సౌండ్ అయితే తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి.
చూసారు కదా మనకి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఒకసారి ప్లేన్ అయితే చేసి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే మన పార్టికల్స్తో పాటు ఇమేజ్ కానీ ఇదన్నీ మన పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఏం చేస్తారని మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఒక లిరికల్ వీడియో అయితే ఇచ్చాను దీన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే చూసారుగా మనకు వచ్చేసి విధంగా ఉంది కదా దాన్ని క్లిక్ చేసి స్టార్టింగ్ డ్రాగ్ చేయండి. ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ మీద క్లిక్ చేసి కొద్దిగా మనకి కింద వాటర్ మార్క్ అయితే ఉంది దాన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి స్టిక్ మార్క్ చేసి ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్టయితే సైజ్ కొద్దిగా ఇంక్రీస్ చేసుకుని ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. ఇచ్చేసిన చూసారు కదా మన బ్లాక్ కలర్ ఏదైతే ఉందో రిమూవ్ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఒకసారి నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి. చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మీ ఫొటోస్ అయితే సెట్ చేసుకునే విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేసి ఆల్ ఆన్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదా నేను ఇచ్చిన లిరిక్సే కాదు మీకు నచ్చిన లిరిక్స్ అయితే సెట్ చేసుకునే విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకున్నాను మీకు పైన ఇక్కడ ఎగ్జిట్ సింబల్ ఒకటి కనబడుతుంది. చూస్తారు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానంటే మనకి విధంగా అయితే లోడ్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 720 కానీ 1080 కానీ పెట్టుకుని అక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీ అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై హింద్ ఇక నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.